హాయ్ ఫ్రెండ్స్ మనం రోజు మొబైల్ ఫోన్స్ వాడుతూ ఉంటాము ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేస్తూ ఉంటాము తెలియని విషయాన్ని తెలుసుకోవాలంటే గూగుల్లో సెర్చ్ చేసి వాటి గురించి తెలుసుకుంటూ ఉంటాము అయితే కొన్నిసార్లు మొబైల్ ఫోన్ స్లోగా రన్ అవుతుంది కొన్ని కొన్ని సైట్స్ ఓపెనే కావు అవి ఓపెన్ కాకపోవడానికి కారణం మీ క్లియర్ బ్రౌజింగ్ హిస్టరీ కుకీస్ మొత్తాన్ని డిలీట్ చేయండి తర్వాత మళ్ళీ ప్రయత్నించండి అని చెప్పేసి చూపిస్తూ ఉంటుంది అలా జరగకుండా మన ఫోన్ ఈజీగా ఫాస్ట్ గా రన్ అవుతా ఉండాలంటే ఈ క్రింది మూడు ట్రిక్స్ ని తప్పకుండా పాటించాలి ఈ ట్రిక్స్ నా సొంత అనుభవంతో మీతో షేర్ చేసుకుంటున్నాను బ్రౌజర్ హిస్టరీని క్లియర్ చేస్తూ ఉండడం బ్రౌజర్ ను అప్డేట్ లో ఉంచుకోవడం ని డిలీట్ చేస్తూ ఉండడం ఇలాంటివి చేయడం ద్వారా మన ఫోన్ స్పీడ్ గా రన్ అవుతూ ఉంటుంది మరి క్లియర్ బ్రౌజింగ్ హిస్టరీ ఏ విధంగా చేయాలి క్లియర్ యాక్టివిటీస్ డిలీట్ ఆల్ యాక్టివిటీస్ ఏ విధంగా చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం ఏదైనా ఒక బ్రౌజర్ ని ఓపెన్ చేయండి క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేస్తున్నాను చాలా వరకు మనం క్రోమ్ బ్రౌజర్ ని యూజ్ చేస్తూ ఉంటాము టాప్ సైడ్ లో కనిపిస్తున్న మూడు చుక్కల్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్ ని ఎంచుకోండి మొబైల్ ఫోన్ లో కూడా సేమ్ సెట్టింగ్ ని ఎంచుకోండి సెట్టింగ్ తర్వాత మన సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి ఇక్కడ అన్ని కనిపిస్తూ ఉంటాయి మనకి చెక్ నవ్ ఆప్షన్ డెస్క్ టాప్ లో కనిపిస్తుంది దీన్ని క్లిక్ చేసి అప్డేట్ చేసుకోవాలి ఇక్కడ అప్డేట్ అవుతుంది చూడండి క్రోమ్ ఇక్కడ వచ్చింది ఇది ఫోన్ లో కనిపించదు ఫోన్ లో మనం యాప్స్ ని అప్డేట్ చేస్తూ ఉంటాం కాబట్టి అక్కడి నుంచి ఇది అప్డేట్ అయిపోతుంది ఇక్కడ క్లియర్ బ్రౌజింగ్ డేటా పై క్లిక్ చేయడం ద్వారా మన బ్రౌజింగ్ డేటాని క్లియర్ చేయవచ్చు మొబైల్ ఫోన్ లో ప్రైవసీ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి ప్రైవసీ క్లిక్ చేసి క్లియర్ బ్రౌజింగ్ డాటాను క్లిక్ చేయాలి ఇక్కడ కూడా క్లిక్ చేశాను అయితే ఇక్కడ బ్రౌజింగ్ హిస్టరీ టూ హండ్రెడ్ ఐటమ్స్ డౌన్లోడ్ హిస్టరీ ఫోర్ ఐటమ్స్ కుకీస్ అరవై రెండు క్యాచీ థర్టీ ఫైవ్ పాయింట్ వన్ ఎంబీ పాస్వర్డ్స్ ఎయిటీ టూ ఉన్నాయని చూపిస్తుంది ఆటోఫిల్ ఫ్రమ్ డాటా లెవెన్ చూపిస్తుంది సైట్ సెట్టింగ్ నన్ హాస్టల్ యాప్ డాటా టూ అని చూపిస్తుంది ఇక్కడ పాస్వర్డ్స్ ని క్లిక్ చేయవద్దు పాస్వర్డ్స్ ని క్లిక్ చేస్తే మన పాస్వర్డ్ అన్ని అంటే మన అకౌంట్ కి సంబంధించి కొన్ని పాస్వర్డ్స్ ని మనము సేవ్ చేస్తూ ఉంటాము ఆ పాస్వర్డ్స్ అనేటివి ఇక్కడ నుంచి ఎరేజ్ అయిపోతాయి ఇది క్లిక్ చేసుకోకుండా మిగిలిన వాటిని క్లియర్ చేయండి క్లియర్ డాటా ఇక్కడ అడ్వాన్స్ లో ఉన్నాం మనము ఇక్కడ నుంచి లాస్ట్ హవర్ లాస్ట్ ట్వంటీ ఫోర్ హవర్ లాస్ట్ సెవెన్ డేస్ లాస్ట్ ఫోర్ వీక్ ఆల్ టైమ్ ఆల్ టైమ్ చూజ్ చేసుకోవాలి మొబైల్ ఫోన్ లో కూడా ఈ ఆప్షన్ పైనే కనిపిస్తుంది అడ్వాన్స్ కి కిందగానే ఉంటుంది ఆల్ టైమ్ ఉండేలా చూసుకోవాలి లేకపోతే అక్కడ కనిపిస్తున్న డ్రాప్ డౌన్ బటన్ ని క్లిక్ చేసి ఆల్ టైమ్ ని చూజ్ చేసుకోండి ఈ విధంగా చూజ్ చేసుకోండి తర్వాత క్లియర్ బ్రౌజింగ్ చేయండి బ్రౌజింగ్ క్లియర్ అవుతుంది ఫోన్ లో కూడా సేమ్ పాప్ అప్ విండో వస్తుంది ఒకటి క్లియర్ పై నొక్కగానే క్లియర్ బ్రౌజింగ్ అవుతుంది మళ్ళీ ఒకసారి క్లియర్ బ్రౌజింగ్ ఇప్పుడు బేసిక్ బేసిక్ మీద ఫోన్ లో కూడా సేమ్ క్లియర్ బ్రౌజింగ్ పై ట్యాప్ చేయండి బేసిక్ పై రండి బేసిక్ క్లిక్ చేయండి ఇక్కడ కూడా మనకి ఈ విధంగా మూడు చూపిస్తుంది బ్రౌజింగ్ హిస్టరీ కుకీస్ అండ్ సైడ్ డేటా క్యాచెడ్ ఇమేజ్ అండ్ ఫైల్స్ ఇవన్నీ కూడా క్లియర్ అయ్యేలాగా టిక్ అయి ఉండకపోతే టిక్ చేయండి టిక్ చేసి వీటిని కూడా క్లియర్ డాటా చేసేయండి క్లియర్ డాటా చేస్తున్నాము ఇలా క్లియర్ డాటా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి డాటా అనేది మొత్తం క్లియర్ అయిపోతుంది ఇప్పుడు మై యాక్టివిటీస్ మై యాక్టివిటీస్ లోకి రండి బ్యాక్ వచ్చేసి బ్రౌజర్ లో మై యాక్టివిటీస్ అని టైప్ చేయండి మై యాక్టివిటీస్ వెల్కమ్ టు మై యాక్టివిటీని చూజ్ చేసుకోండి ఈ విధంగా షో అవుతుంది మొబైల్ ఫోన్ లో కూడా సేమ్ షో అవుతుంది లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తున్నటువంటి ఈ మూడు గీతలపై క్లిక్ చేయండి ఫోన్ లో డెస్క్ టాప్ లో డైరెక్ట్ గా కనిపిస్తుంది డిలీట్ యాక్టివిటీ బై అని చెప్పేసి మొబైల్ ఫోన్ లో కనిపించదు మొబైల్ ఫోన్ యూజ్ చేస్తుంది వారు ఈ మూడు గీతల పైన క్లిక్ చేస్తే డిలీట్ యాక్టివిటీ బై అని చూపిస్తుంది డిలీట్ యాక్టివిటీ బై అని చెప్పేసి క్లిక్ చేయండి క్లిక్ చేస్తున్నాను ఈ విధంగా మనకు అక్కడ కనిపిస్తుంది లాస్ట్ హవర్ లాస్ట్ డే ఆల్ టైమ్ కస్టమ్ రేంజ్ ఇక్కడ ఆల్ టైమ్ చేసుకోండి ఫోన్ లో కూడా సేమ్ ఆల్ టైమ్ ని క్లిక్ చేస్తే ఇట్లా చూ సర్వీస్ టు డిలీట్ యాక్టివిటీ ఫ్రమ్ ఈ విధంగా చూపిస్తుంది ఇవన్నిటిని మనము సెర్చ్ చేసి ఉన్నాము ఇవన్నీ క్లియర్ అయిపోవాలి అన్నట్లుగా ఇక్కడ నెక్స్ట్ పై క్లిక్ చేయాలి ఫోన్ లో గూగుల్ ట్రాన్స్లేట్ యూజ్ చేస్తున్న వారికి కనిపించదు అక్కడ కనిపిస్తున్న కింద వైపు ఇంగ్లీష్ తెలుగు అనే గూగుల్ ట్రాన్స్లేట్ చిన్న స్టాటస్ బార్ ఒకటి ఓపెన్ అయి ఉంటుంది దానిపై ఇంటు చేయడం ద్వారా నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది గూగుల్ ట్రాన్స్లేట్ యూజ్ చేయని వారికి డైరెక్ట్ గానే కనిపిస్తుంది వాళ్ళు నెక్స్ట్ పై క్లిక్ చేయాలి అంటే ఫోన్ యూజర్స్ కి ఇక్కడ నుంచి ఇట్లా గూగుల్ ట్రాన్స్లేట్ తెలుగు ఇంగ్లీష్ అని చెప్పేసి కనిపిస్తుంది ఇక్కడ ఇంటూ మార్క్ ఉంటుంది ఇంటూని క్లిక్ చేయగానే వెళ్ళిపోతుంది నెక్స్ట్ పై క్లిక్ చేస్తే మన గూగుల్ యాక్టివిటీస్ అన్ని మనం ఎన్ని రోజుల నుంచి చేయలేదో ఆ యాక్టివిటీస్ అన్ని మనము మన బ్రౌజర్ లో ఏది వెతికినా దేని గురించి సెర్చ్ చేసినా చదివినా అవన్నీ మై యాక్టివిటీస్ లో లిస్ట్ అవుతా ఉంటాయి ఈ యాక్టివిటీస్ లో ఏ లిస్ట్ అయిన మనం క్లియర్ చేయకముందు ఉండే పూర్తి లిస్ట్ ఈ యాక్టివిటీస్ లో ఎవరైనా చూడవచ్చు ఇక్కడ నుంచి మనము డిలీట్ నౌ డిలీట్ చేయడం ద్వారా ఇవన్నీ డిలీట్ అయిపోతాయి తర్వాత ఇట్ పై క్లిక్ చేయండి మొబైల్ ఫోన్ లో కూడా సేమ్ అలాగే కనిపిస్తుంది పై క్లిక్ చేసి మొబైల్ ఫోన్ లో కొద్దిగా పైకి స్క్రోల్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది మనకి నో యాక్టివిటీ నో యాక్టివిటీ అంటే యాక్టివిటీ మనకి ఏది కూడా ఇప్పటి వరకు లిస్ట్ అయి లేదు మనం మన బ్రౌజర్ లో బ్రౌజ్ చేసినటువంటి ఆల్ క్యాచ్ డేటా కుకీస్ డేటా హిస్టరీ మొత్తం ఇక్కడ నుంచి క్లియర్ అయిపోయింది మై యాక్టివిటీస్ ని క్లియర్ చేసేస్తే ఎటువంటి యాక్టివిటీస్ ఉండవు బ్రౌజర్ మొత్తం ఇప్పుడు ఫ్రీగా ఉంటుంది ఇలా బ్రౌజింగ్ హిస్టరీ ఇలా క్లియర్ బ్రౌజింగ్ హిస్టరీ యాక్టివిటీస్ ని క్లియర్ చేసుకోవచ్చు కొందరు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కూడా వచ్చేస్తా ఉంటారు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో కూడా క్లియర్ హిస్టరీని ఏ విధంగా చేయాలో ఇక్కడ చూద్దాము సెట్టింగ్ పై క్లిక్ చేయండి సేఫ్టీ పై క్లిక్ చేయండి డిలీట్ బ్రౌజింగ్ హిస్టరీని చూజ్ చేసుకోండి దీన్ని చూజ్ చేయంగానే ఇక్కడ డిలీట్ బ్రౌజింగ్ హిస్టరీ డైలాగ్ బాక్స్ ఒకటి మనకు ఓపెన్ అవుతుంది దీంట్లో అన్ని టిక్స్ చేయండి పాస్వర్డ్స్ ని కూడా క్లియర్ చేసేద్దాం అనుకుంటే ఇక్కడ నుంచి కొన్ని పాస్వర్డ్స్ ని కూడా మనము తీసేవచ్చు ఉన్నవారు వాటిని ఇక్కడే సేఫ్ గా ఉండేలాగా ఇది అన్టిక్ చేసేస్తే అవి అలాగే ఉండిపోతాయి టిక్ చేస్తే అన్ని ఎరేజ్ అయిపోతాయి ఈ విధంగా ఇక్కడ నుంచి మనము డిలీట్ ఆప్షన్ ని క్లిక్ చేయడం ద్వారా మన రీసెంట్ హిస్టరీ ఏదైతే మన బ్రౌజింగ్ హిస్టరీ ఉందో అది మొత్తం ఇక్కడ నుంచి కూడా క్లియర్ అయిపోతుంది ఇలా మనము ఈ ట్రిక్స్ ని పాటించడం ద్వారా మన మొబైల్ ఫోన్ ఇంటర్నెట్ వాడేటప్పుడు కొద్దిగా స్పీడ్ గా ఉంటుంది మొబైల్ ఫోన్ యూజర్స్ మొబైల్ ఫోన్ ని అప్డేటెడ్ గా ఉండేలా చూసుకోవాలి సాఫ్ట్వేర్ ని అప్డేట్ చేస్తూ ఉండాలి యాప్స్ ని కూడా అప్డేట్ చేసుకోవాలి అప్పుడప్పుడు ఈ విధంగా క్లియర్ బ్రౌజింగ్ డేటా క్లియర్ హిస్టరీ క్లియర్ ఆల్ మై యాక్టివిటీస్ ని క్లియర్ చేస్తూ ఫోన్ ని రీబోట్ చేస్తూ దీనితో పాటుగా ఫోన్ యూజర్స్ సెట్టింగ్స్ మోర్ సెట్టింగ్స్ బ్యాకప్ అండ్ రీసెట్ పై క్లిక్ చేసి రీస్టోర్ ఆల్ సెట్టింగ్స్ ఓన్లీ సెట్టింగ్స్ ఏ ఇక్కడ మన యాప్స్ ఏవి డిలీట్ అవ్వవు అన్ఇన్స్టాల్ కావు అన్ని అలాగే ఉంటవి కానీ సెట్టింగ్స్ మనము వాడుతూ ఉంటాం కాబట్టి ఇంట్లో మన పిల్లలు గాని పెద్దలు గాని మన ఫోన్ ని పట్టుకొని వాళ్ళు తెలియని ఆప్షన్స్ ఏమైనా క్లిక్ చేసేసినా అట్లాంటి ఆప్షన్స్ వల్ల మనకి యాప్ అయినా లేదంటే బ్రౌజ్ చేసేటప్పుడు అయినా ఏవైనా ప్రాబ్లమ్స్ ఎదురైతే రీస్టోర్ ఆల్ సెట్టింగ్స్ పై క్లిక్ చేసి మీ సెట్టింగ్స్ అన్నిటినీ రీస్టోర్ చేసుకోండి ఇక్కడ ఎటువంటి డాటా ఎరేజ్ అవ్వదు ఇది పాస్వర్డ్ అడుగుతుంది మీరు మీ ఫోన్ కి ఇచ్చిన ప్యాటర్న్ అయితే ప్యాటర్న్ పాస్వర్డ్ అయితే పాస్వర్డ్ ని ఇక్కడ ఇవ్వాలి దేర్ విల్ రీసెట్ ఆల్ సెట్టింగ్ నో డాటా ఆర్ మీడియా విల్ బి డిలీటెడ్ మీడియా గానీ డాటా గానీ ఎటువంటిది డిలీట్ కాదు ఓన్లీ సెట్టింగ్స్ అనేటివే అన్ని రీసెట్ అవుతాయని మనకు ఒక విండో చూపిస్తుంది రీసెట్ పై క్లిక్ చేసి ఫోన్ లో ఉన్న సెట్టింగ్స్ అన్నిటిని రీసెట్ చేయండి ఈ విధంగా చేయడం వల్ల కూడా ఫోన్ లో ఉన్న ఎర్రర్స్ అన్ని వెళ్లిపోయి ఫ్రెష్ గా మళ్ళీ కొత్త దాని లాగా ఫోన్ పనిచేస్తుంది ఫోన్ స్పీడ్ గా పనిచేస్తుంది ఈ ట్రిక్స్ ని పాటించండి ఈ లో అప్డేట్ చేసిన అప్డేటెడ్ వీడియోస్ ని మిస్ అవ్వకుండా చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో